బీఆర్ఎస్మి ఆధ్వర్యంలో ఆర్ఎన్బిఏఈ సతీష్ కు కొనాయపల్లి, పోచిట్టిపల్లి, నాగయ్యపల్లి, మర్రిపల్లి గ్రామాల రోడ్డుపై స్పీడ్ బ్రేకర్స్ ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని శనివారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పి నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ మాట్లాడుతూ, నిన్న నాగయ్యపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 సంవత్సరాల బాబు హర్షవర్ధన్ మృతి చాలా బాధాకరమని, గత సంవత్సర కాలంలో నెలకు 2 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల దిలీప్, ఎండి పర్వేజ్, రాకేష్, మంత సందీప్, వెంకటసాయి, శేఖర్, రాజన్న, అచ్చా శేఖర్లు పాల్గొన్నారు. నాగాయపల్లి గ్రామంలో జరిగినటువంటి ప్రమాదం చాలా బాధాకరమైన విషయం. ఆ చిన్న బాబు చదువుకొని ఎంతో భవిష్యత్ తరాలకు వెళ్ళాల్సినటువంటి బాబు చనిపోవడం చాలా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ప్రమాదానికి కారణమైనటువంటి అక్కడ ఎలాంటి సూచిక బోర్డులు కానీ, హెచ్చరిక బోర్డులు కానీ, స్పీడ్ బ్రేకర్లు కానీ లేవు. కావున సంబంధిత అధికారులు వెంటనే అక్కడ తగు చర్యలు తీసుకోవాలి. మరియు ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయకార్యాలు కానీ, పారితోషాలు కానీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు ఆర్ఎన్బి ఆఫీస్లో మా బీఆర్ఎస్పి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కావున సంబంధిత అధికారులు వెంటనే ఇలాంటి చర్యలు తీసుకోవాలి, ఇంకొకసారి జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నిన్నటి రోజున నిన్న యాక్సిడెంట్ నాగాయపల్లిలో జరగడం జరిగింది. హర్షవర్ధన్ అనే బాబు, ఒక చిన్నారి, 6 ఏళ్ళ చిన్నారి చనిపోవడం చాలా బాధాకరం. పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంగవైకల్యంతో ఉన్నారు. చాలా బాధాకరం, అది గుర్తు చేసుకుంటూనే అయితే అందుకు కారణమైనటువంటి ఈరోజు ఆ రోడ్డు నాగాయపల్లి నుంచి పడితే వేములవాడ వరకు దరిదాపుగా సంవత్సరంలో నెలకు 2 సార్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి అక్కడ. వెంటనే స్పీడ్ బ్రేకర్లు, గ్రామానికి ఒక స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులను అమర్చాలని చెప్పేసి ఈరోజు ఆర్ఎండ్బి ఆఫీస్లో మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే తగు అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు స్పందించి అక్కడ స్పీడ్ బ్రేకర్లు కానీ, ఇతర హెచ్చరిక ప్రమాదపు హెచ్చరిక బోర్డులు కానీ, డేంజర్ జోన్లు కానీ అలాంటి అమర్చి యాక్సిడెంట్లను నివారించాలని చెప్పేసి ఈరోజు మేము మా బీఆర్ఎస్పి విద్యార్థి విభాగం తరఫున మేము డీఈ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి ఈ యాక్సిడెంట్ నివారణకు కృషి చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది.